హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక టెక్స్ట్ని కాపీ చేసి నోటిఫికేషన్ బార్లో ఎలా షార్ట్కట్ కింద పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి, చూసినా మీకు నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది, దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. కాపీ క్లిప్ అనే యాప్ గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయొచ్చు. ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మీకు మామూలుగా అయితే కనుక మీరు ఒక పేరాని కాపీ చేసుకుంటూ ఉంటారు కదా, మీకు ఇంపార్టెంట్ అని నోట్స్ అనుకున్నది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మ్యాటర్ ఉంది కదా, దీని మీద లాంగ్ ప్రెస్ చేసి మీరు కాపీ చేస్తే కనుక కొంతవరకు మ్యాటర్ అనేది కొన్ని రోజులకి ఇది డిలీట్ అయిపోతుంది అన్నమాట. మీకు కాపీ చేసి ఉంచుకుంటే అదే కనుక దీన్ని యూజ్ చేస్తే కనుక ఇక్కడ కాపీ అవుతుంది. మీకు ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్స్లో మీరు యాక్టివేట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి క్విక్ యాక్సెస్ నోటిఫికేషన్ అని చూసారు, దాన్ని ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ ఎంతవరకు ఇది యాక్టివేట్ చేసుకుని పిన్ చేసుకుని ఉంచుకోవాలనేది మీరు ఇక్కడ మ్యాక్సిమం టు మినిమం అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు పారాగ్రాఫ్ అనేది సేవ్ చేద్దాం. కాపీ అనేది ప్రెస్ చేయండి. కాపీ అయిపోయింది, ఇప్పుడు మనకి అక్కడికి వచ్చేస్తుంది అనమాట ఈజీగా. చూడండి, ఇక్కడికి రెండు కాపీ అయిపోయినాయి, ఆల్రెడీ మనకి కాపీ చేసాం. పిన్ చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ కావాలంటే పిన్ సింబల్ అని చూసారు కదా, ఇలా ఇక్కడ నోటిఫికేషన్ టాగుల్లో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట మనకి. చూడండి, ఈజీగాను ఇక్కడ చూపిస్తుంది, వెంటనే మీకు అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది అక్కర్లేదు, మీరు ఎడిట్ కూడా చేయొచ్చు కావాలంటే కనుక మ్యాటర్ని. మీకు బ్యాంక్కి సంబంధించిన అంతమాట కాపీ పేస్ట్ చేయాలంటే కనుక ఈజీగా ఉంటుంది అనమాట. బ్యాంక్ అంటే అకౌంట్ నెంబర్ అలాంటివన్నీ ఇక్కడ మీరు ఈజీగా సేవ్ చేసుకుని ఉంచుకుని వెంటనే ఎవరు కావాలంటే వాళ్ళకి మెసేజ్ చేసేయచ్చు అనమాట. లేదంటే ఉంటే కనుక డిలీట్ చేయొచ్చు. పిన్ చేసినవి మాత్రం దీంట్లో వస్తే, చూడండి ఇక్కడ పిన్ చేశాను నేను కాబట్టి ఇందులో చూపించినాయి. రీసెంట్గా అయితే కనుక ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇంతే రెండునే సింపుల్గా ఉంటుంది. సెట్టింగ్స్లో అయితే కనుక పెద్ద ఏం ఉండదు. ఎంతవరకు ఇది గుర్తుపెట్టుకోవాలనేది మీరు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పిన్ ఎన్ని చేయాలి, అలాగే మ్యాక్సిమం ఎన్ని పారాస్ అనేది రీసెంట్లో చూపించాలనేది సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యాప్ కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, ఇయర్ నెక్స్ట్ వీడియో.